वंदनम शुभाकरा शुद्धाकरा विशुद्ध वंदनम नभान भूमि सर्वो नत्य वंदनम नभान भूमि सर्वो नत्य वंदनम शुभाकरा शुद्धाकरा विशुद्ध वंदनम దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరణాతలు గడిచిన వారములో దేవుడంటే ఏమిటి అనే విషయాన్ని మనం గమనించాం. మీరు చూసిన వారికి మరి ఎంతవరకు ఏమి అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుడంటే ఏంటో చాలా విషయాలను నేను మీకు తెలియపరిచాను. అయితే ఈరోజు మీతో మరొక సందర్భాన్ని పంచుకునే వాళ్ళని మీ ముందుకు వచ్చాను. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. పెళ్ళైన వారు పిల్లలు పుట్టకపోతే దేవుణ్ణి నమ్ముకోవాలి అని అనుకుంటారు. చదువుకునే వారు పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి అనుకుంటారు. లేకపోతే ఏదైనా బలహీనతలు అనారోగ్యంతో ఉన్నవారు దేవుణ్ణి నమ్ముకోవాలి అనుకుంటారు. అయితే ఇందుకైనా మనం దేవుణ్ణి నమ్ముకోవాల్సింది? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అనే దాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఆయా స్థలాలలో ఉన్న వారు వచ్చి ఈ టీవీ ముందు కూర్చున్నట్లయితే మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు దేవుణ్ణి ఎందుకు నమ్మాలో మీరు గమనించండి. దయతో మీరు దేవుణ్ణి ఎందుకు నమ్మాలో చిన్న ప్రార్థన చేసుకుందాము. దయానిధి గలిగిన దేవా, మీకు వందనాలు. గడిచిన వారమంతా మీరు కాచి కాపాడి మీ ప్రియబిడ్డలతో మాట్లాడడానికి మీ కృపను చూపించిన తండ్రి మీకు స్తోత్రాలు. మీకు వందనాలు నాయన. అయ్యా, మీ వాక్యమును మిమ్మల్ని ఎందుకు నమ్ముకోవాలో మీ బిడ్డలైన వారితో మీరే మాట్లాడండి. ఇక్కడ నిలబడి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన మరణాతలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. దినవృత్తాంతములు 2:20 ఒక మాట మనకి కనబడుతుంది. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. ఈ రోజున ఈ దేవుణ్ణి మీరెందుకు నమ్ముకోవాలో మీతో దేవుడే మాట్లాడుతున్నాడు. అయితే ఎందుకు నమ్మాలి అనే దాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. సృష్టిని సమస్త సృష్టిని కూడా ఆయన సృష్టించినవాడు. నిన్ను నన్ను మన కంటికి కనబడుతున్నదంతటిని ఆయన సృష్టించినవాడు. ఆయన సృష్టికర్త కాబట్టి నిన్ను సృష్టించాడు. నీ కోసము భూమి ఆకాశములను సృష్టించాడు కాబట్టి నువ్వు మొట్టమొదటగా నీ సృష్టికర్తలను నమ్ముకోవాలి. నీ కుటుంబంలో ఇరుకులను ఇబ్బందులను సమస్యలను దేవుని నమ్ముకోవటం కాదు, కానీ నీవు నిన్ను నీకున్న సమస్తమును నీ కంటికి కనబడుతున్న ఈ యొక్క దేశమును లేదా ఈ యొక్క సృష్టిని ఆయన సృష్టించాడు కాబట్టి నువ్వు నమ్ముకోవాలి. దేవుని యొక్క వాక్యములో నెహెమ్యా గ్రంథము 9:6 మనం చూస్తే నెహెమ్యా మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి, అనగా సృష్టించి, ఈ భూమిని సృష్టించిన వాడు నీవే, ఆకాశమును మహాకాశములను సృష్టించిన వాడు నీవే, సముద్రమును వాటిలో ఉండు జీవులను సృష్టించిన వాడు నీవే. కాబట్టి ఇదిగో నీవు సృష్టించావు,
కాబట్టి ఆయన సృష్టించాడు కాబట్టి ఆ సృష్టికర్తను మనం నమ్ముకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. మరొక మాటను మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపొస్తల కార్యములలో 14వ అధ్యాయము 15వ వచనములో అపొస్తల పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవమగల దేవుని వైపు తిరగవలెను. అక్కడ అపొస్తలైన పౌలు మాట్లాడుతున్నాడు అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు మేము కూడా మీ వంటి స్వభావం వంటి ఆ యొక్క నరులమే స్వభావం కలిగిన నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి ప్రియమైన సంగమ సహోదరుడా సహోదరి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన ఆ యొక్క సృష్టికర్త అయిన దేవునిని నీవు నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోవాలి. అలాగే సృష్టినే కాదండి, ఇదిగో నిన్ను సృష్టించాడు, నిన్నే సృష్టించాడు. యోబు గ్రంథం 33:4 అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ నన్ను సృజించారు. అలాగనే ఇదిగో ఆదికాండం 2:7 వచనములో దేవుడే యెహోవా నేల మట్టిని తో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువును ఓదగా జీవా నరుడు జీవాత్మయను. చూడండి ఇదిగో దేవుడు నిన్ను కలగజేశాడు, నిన్ను ఆ యొక్క సృష్టించాడు. దేవుని ఆత్మ నిన్ను సృజించింది, సర్వశక్తిని శ్వాసము నాకు జీవమిచ్చింది అని యోబు చెప్పినట్లుగా ప్రేమైన సహోదరుడా సహోదరి, నిన్ను దేవుడు నిన్ను కలగజేశాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నా తల్లి గర్భం నేనే పుట్టాను అనుకుంటున్నావేమో, నా తల్లి నన్ను కంది, ఇదిగో నా తల్లి నన్ను కన్నారు అని అనుకుంటున్నావేమో. దయతో అలాగనే కాదు, కానీ దేవుడు నిన్ను ఆ యొక్క పుట్టించాడు. దేవుడు నిన్ను పుట్టించాడు కాబట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు నమ్ముకోవాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నమ్ముకోవాలి. సృష్టిని కాదు లేదా ఇదిగో గొప్పవారిని కాదు, రాజులను లేదా ఆ యొక్క ధనుకులను ఆ యొక్క లేదా భాగ్యవంతులను నమ్ముకోవటం కాదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు నమ్ముకోవాలి. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి. నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువును దేవుడే ఊదాడు కాబట్టి నువ్వు ఆయన నమ్ముకోవాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఎందుకు నువ్వు ఆయన నమ్ముకోవాలంటే నిన్ను ఆయన సృష్టించి నీకు ఉన్న బలహీనతల నుండి లేదా నీకు ఉన్న అనారోగ్యము నుండి నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన కాబట్టి నువ్వు ఆయన నమ్ముకోవాలి. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన అంటున్నాడు నిర్గమాకాండం 15:26 వచనములో, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే, నిన్ను బాగు చేసేవాడు ఆయనే, నీకు ఆరోగ్యమిచ్చేవాడు ఆయనే కాబట్టి నువ్వు ఆయనను నమ్ముకోవాలి. నువ్వు ఎందుకు దేవుని నమ్ముకోవాలంటే ఇదిగో నిన్ను స్వస్థపరిచేవాడు కాబట్టి. దేవుని యొక్క గ్రంథములో నుండి యేసు ప్రభు వారు శరీరితగా ఈ లోకములో జీవించిన కాలములో ఆయన ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు అనేక మందికి మేలులు చేసిన వారై ఉన్నారు. అయితే అటువంటి సందర్భంలో మన మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి 13వ వచనం దగ్గర వరకు మనం చూస్తే ఇక్కడ ఒక శతాధిపతి కనబడుతున్నాడు. ఆ శతాధిపతి ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడు. పక్షవాయువుతో ఇదిగో నా దాసుడు పడి ఉన్నాడయ్యా, నీవు ఇదిగో మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు కాబట్టి, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నీవే కాబట్టి ఇదిగో నిన్ను ఎద్దుకొచ్చా, ఇదిగో నిన్ను పాదాలు ఎద్దుకొచ్చా, నా దాసుడును స్వస్థపరచు నాయన, స్వస్థపరచు ప్రభు అని యేసు ప్రభువారిని వేడుకున్నప్పుడు, యేసు ప్రభువారిని ప్రార్థించినప్పుడు, యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు, ఆ దేవుని నమ్ముకున్నప్పుడు ఆ దేవుడు ఇదిగో అతనితో వెళ్దాము, ఇదిగో అతని ఇంటికి వెళదాము, ఇదిగో అతను స్వస్థపరుద్దాము
అనుకున్న సందర్భంలో ఆ యొక్క శతాధిపతి అంటాడు, అయ్యా నా ఇంటిలోనికి వచ్చి రావటానికి నేను అంత పాత్రుడిని కాదు. నువ్వు ఎక్కడ ఉండే ఒక మాట సెలవిస్తే, నువ్వు ఎక్కడ ఉండే ఒక మాట సెలవిస్తే, ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు కాబట్టి, మేము నమ్ముకోదగిన దేవుడు కాబట్టి ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసము చూడండి, దేవుని ఎంత రాగా నమ్మాడో చూడండి. అయ్యా ఒక్క మాట సెలవిస్తే చాలు, ఇదిగో నా దాసుడు స్వస్థపడతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ యొక్క టీవీ చూస్తున్నావా సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక ఇదిగో ఆయన నమ్ముకున్నట్లయితే నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా. ఇదిగో నువ్వు ఆయన నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు గొప్ప ఆశీర్వాదమును దేవుడిని కలగజేస్తాడు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి నువ్వు నమ్ముకోవాలి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఆయన నమ్ముకోవాలి. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. ఈ శతాధిపతి తన దాసుడి విషయంలో అయ్యో ఒక మాట సెలవిస్తే చాలు అన్నప్పుడు ప్రభువారు అతని విశ్వాసమును చూసి అతను మెచ్చుకుని, ఇదిగో అతనితో అంటున్నారు, ఇదిగో ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్ర. ఈరోజున నీవు విశ్వసించినట్లయితే, అనగా నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఆ దేవుని నమ్మినట్లయితే ఈ క్షణమే ఇదిగో నేను ఆ దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు అనుకున్నట్లుగా, నువ్వేవైతే అనుకుంటున్నావో అనుకున్నట్లుగా ఆయన చేయగలుగుతాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, అడిగిన దానిని పొందియున్నారు అని నమ్మమన్నాడు. మీరు అడిగిన దాన్ని మీరు పొందుకున్నారని నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగారో అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ పక్షవాయువు గల రోగి యేసుప్రభు వారు చెప్పిన ఆ క్షణమునకు, యేసుప్రభు వారు చెప్పిన ఆ సందర్భంలోనే, ఆ క్షణంలోనే, ఆ టైంలోనే ఆ రోగి బాగుపడ్డాడు. దేవునికి స్తోత్ర. ఏ మనిషి, ఏ వైద్యుడు బాగు చేయలేని ఆ రోగిని యేసుప్రభు వారు బాగు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే నిన్ను ఆయన సృష్టించాడు. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను స్వస్థపరిచాడు. దేవుని ఎందుకు నమ్ముకోవాలి అంటే మూడవదిగా ఆయన నీకు సహాయం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో కీర్తన గ్రంథము 46వ కీర్తన మొదటి సర్ణములు ఇదిగో కీర్తనకాడు అన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఇదిగో నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే నీ ఆపత్కాలములో నీకు సహాయం చేసేవాడు ఆయనే. చాలాసార్లు అనుకుంటాం నాకు సహాయం వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటాం, లేదా నేను ఫలాని వారికి ఉపకారం చేశారు కదా ఇదిగో నాకు వాళ్ళు కూడా మళ్ళా ఉపకారం చేస్తారులే అని అనుకోవచ్చు. కానీ నీ ఆపత్కాలంలో నీకు సహాయం చేసేవాడు ఎవరు ఉండండి, యెహోవాయే నీకు సహాయం చేసే దేవుడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని నమ్ముకో. ఒక ఆయన అంట దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకుని ఆ యొక్క దేవుడు దేవుణ్ణి అడిగ్గా దేవుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చాడట. ఏమనంటే నీవు ఆపత్కాలంలో నువ్వు నన్ను అడుగు, నేను నీకు సహాయం చేస్తాను అనే వరాన్ని దేవుడు ఇచ్చాడట. అలాగే దేవుడు నాకు మంచి వరాన్ని ఇచ్చాడని చాలా సంతోషంతో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఓ భయంకరమైన వరద వచ్చింది. వరద వస్తే ఆ వరదలో ఆ యొక్క గ్రామ ప్రజలు వరదలో నుండి తప్పించబడతాకి సురక్షిత ప్రాంతాల్లోనికి బోటుల మీద, పడవల మీద, ఆ యొక్క హెలికాప్టర్ల మీద వారు వెళ్ళిపోతున్నారు. అయితే ఈ వరాన్ని పొందుకునే మనిషి అనుకుంటున్నాడు, నాకు దేవుడు వరం ఇచ్చాడు, ఇదిగో దేవుడు సహాయం చేస్తాడు, దేవుడా నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. అయితే దేవుడు రాలేదు కానీ అక్కడికి ఒక బోట్ వేసుకుని ఒక మనిషి వచ్చాడట. ఒక మనిషి వస్తే ఆ మనిషి పిలిచాడట, బాబు ఇదిగో ఈ బోట్లోనికి రా, మన ఇద్దరము సురక్షితమైన ప్రాంతానికి వెళ్దామంటే నేను దేవుణ్ణి అడిగాను నాకు దేవుడు వస్తాడు అని చెప్పాడు. అయితే అతను బతిమాలి బతిమాలి ఆ మనిషి వెళ్ళిపోయాడు. అయితే వరద ఉద్ధృతమయ్యింది,
ఇతడు మరొక ఆ మిట్టులోనికి కొంచెం ఎత్తులోనికి ఆ ఇంటి మీదకి వెళ్ళాడు. అయితే అక్కడికి అక్కడ కొంచెం ఒక పెద్ద వాడేసుకుని లేదా ఒక పెద్ద బోట్ వేసుకుని మరొక మనిషి వచ్చాడు. వచ్చి బాబు వరద ఉద్ధృతమైపోతుంది, ఇదిగో నీవు ఈ యొక్క బోట్లోనికి రా లేదు ఈ వాడలోనికి రా అంటే అతను అన్నాడట, ఇదిగో నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు సహాయము చేస్తాడనట. అలాగనే ఆ యొక్క బ్రతిమాలి అతడు కూడా వెళ్ళిపోయాడు. ఇక చివరిగా ఇంకా వరద ఎక్కువైపోయింది. ఇతడు ఆ యొక్క ఇంటి మీదకి వెళ్ళాడు, పై అంతస్తులోనికి వెళ్ళాడు. వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ యొక్క ఒక హెలికాప్టర్ వచ్చి అతను ఉన్న చోట ఆగి ఆ యొక్క అతనికి ఒక ఓ తాడు వేసింది, లేదా ఒక నిచ్చెను వేసింది. ఇది పట్టుకుని వెక్కి అంటే ఆయన అంటున్నాడట, దేవుడు నాకు సహాయం చేస్తానన్నాడు, ఆయన వస్తాడని. అయితే అతడు వాళ్ళు చూసి ఆ హెలికాప్టర్ వారు చూసి ఇతడు బ్రతిమాలి ఆ యొక్క వారు కూడా వెళ్ళిపోయారు. వరద మరింత ఎక్కువయ్యింది, ఆ ఇల్లు కూడా మునిగిపోయి ఆ మనుషుడు కూడా మునిగిపోయి చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడిని అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు ఆపత్కాలంలో సహాయం చేస్తానని నువ్వు నాకు వరం ఇచ్చావు, నేను ఆపదలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పడం, రెర్రివాడా, నేనే నీ కోసం మొదటగా చిన్న బోట్ వేసుకుని వచ్చాను, నువ్వు వెళ్ళలేదు, నా మాట వెళ్ళలేదు. రెండవదిగా మళ్ళా పెద్ద బోట్ వేసుకుని వచ్చాను, అయినా నువ్వు వెళ్ళలేదు. మళ్ళా మూడవదిగా, అయినా నా ప్రాణం ఒప్పక నీకు మాట ఇచ్చాను కాబట్టి, నీ ఆపత్ కాలంలో నీకు సహాయం చేస్తానన్నాను కాబట్టి మళ్ళా నేను హెలికాప్టర్ వేసుకుని ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు నా మాట వినలేదు. నీకెంత సహాయం చేద్దామన్నా నువ్వు నా మాట వినలేదు. ఈరోజున చూసినట్లయితే కొంతమంది మనుషులు అలాగనే కనబడుతున్నారు, ఇదిగో దేవుడు ఆ డైరెక్ట్గా వచ్చి చేస్తాడా అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ చూడండి, దేవుడు ఎవరిలో ఒకరిలో ఉండి దేవునికి సహాయం చేస్తాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నాకు ఈ సహాయం దొరికిందంటే ఈ మనుషులు చేశారనుకుంటున్నావేమో, కానీకి అది దేవుడు చేశాడు అన్ను గమనించు. దేవుడే నీకు చేశాడు అన్ను గమనించు. మనుషులైతే వారంతట వారు ఏమీ చేయలేరండి. మనుషులండి, ఒకరు బాగుంటే మరొకరు వారని వైక వారవలేని మనుషులు. వారంతటి వారు ఏ సహాయము నీకు కానీ నాకు కానీ ఎవరికి చేయలేరు. కానీ దేవుడు వారిలో ఉండి దేవుడే వారి చేత సహాయం చేపిస్తాడు. కాబట్టి ఇదిగో దేవుడే నీకు సహాయం చేసేవాడు కాబట్టి ఆ దేవుని నమ్ముకోవాలి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన నమ్ముకోవాలి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నీకు స్వస్థత ఇచ్చే దేవుడు కాబట్టి నువ్వు ఆయన నమ్ముకోవాలి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నీకు సహాయం చేసేవాడు కాబట్టి నువ్వు ఆయన నమ్ముకోవాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే నాలుగవదిగా, ఎందుకు దేవుని నమ్ముకోవాలంటే ఆయన నిన్ను రక్షించే దేవుడు. ఈ రక్షణ ఎవరి వల్ల కాదండి, ఒక దేవుడే నిన్ను రక్షించగలిగిన వాడు. ఆయన ఎబ్రీలు రాసిన పత్రిక 7:25 ఆయన అంటున్నాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారు సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, నిన్ను సంపూర్ణముగా రక్షించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయనే నిన్ను రక్షించగలుగుతాడమ్మా, అయ్యా నిన్ను ఆయనే రక్షించగలుగుతాడు. ఆయన అంటున్నాడు యోహాను సువార్తలో, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము. నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు నేనే, నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికి వచ్చిన వాడు నేనే. ఈ పాపములో నుండి, ఈ యొక్క ఈ వ్యాధులలో నుండి, ఈ బాధల్లో నుండి నిన్ను రక్షించగలిగిన వాడు ఆయనే. కాబట్టి రక్షించగలిగిన దేవుణ్ణి నువ్వు నమ్ముకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. పాత నిబంధన కాలంలో దానియేల గ్రంథములో ముగ్గురు యవనస్తులు మనం చూస్తాం, షడ్రకు మేషకు అబేద్నెగోలు. ఆ ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు అంటున్నారు, ఇదిగో మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించటానికి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మా దేవుడు సమర్థుడు, మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. కాబట్టి ఆయన రక్షించగలిగిన దేవుడు కాబట్టి నువ్వు ఆయన్ను నమ్ముకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. వారు చెప్తున్నారు, ఇదిగో ఈ వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి
తప్పించి రక్షించడానికి ఆయనే సమర్థుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ కష్టములో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నువ్వు ఏ ఇరుకులో ఉన్నా, ఇదిగో నిన్ను రక్షించడానికి సమర్థుడు ఆయనే. నువ్వు నమ్ము ఆయనను. నువ్వు నమ్ముకుంటే దేవుని నువ్వు ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను రక్షించగలిగిన సమర్థుడు కాబట్టి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయనకు సహాయం చేయగలిగిన వాడు కాబట్టి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు కాబట్టి. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నిన్ను సృష్టించాడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త కాబట్టి నువ్వు ఆయన నమ్ముకోవాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఐదవదిగా ఆయన నిన్ను తనతో తీసుకువెళ్ళే దేవుడు. దేవునికి స్తోత్ర. మనిషిని ఆయుష్కాలము 75 సంవత్సరములు, అధిక బలముల 80 సంవత్సరాలు. ఆ తర్వాత మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారు అయి ఉన్నాము. ఇదిగోని వారు నమ్ముకున్నట్లయితే ఆయనతో పాటుగా, ఆ యేసు ప్రభు వారితో పాటుగా, ఆ దేవునితో పాటుగా నీవు నేను వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 14:3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములు మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇదిగో నేను మరలా వస్తాను. వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ఇలాగా ఆయన నమ్ముకున్నట్లయితే, మీరు ఆయనను పూజించున్న వారైతే, మీరు ఆయనలో రక్షింపబడిన వారైతే, ఇదిగో ఆయన వచ్చి మనందరినీ తీసుకుని వెళ్తాడు. సదాకాలము ఆయనతో పాటుగా మనం ఉంటాం. నువ్వు ఉండాలి అంటే, ఆయనతో పాటుగా నువ్వు వెళ్ళాలంటే, ఆయన తీసుకెళ్లాలంటే నువ్వు దేవుని నమ్ముకోవాలి. మీరు ఇప్పుడే ఇదే రక్షణ సమయమని, ఇది అనుకూల సమయమని నువ్వు దేవుని నమ్ముకోవాలి. నువ్వు దేవుని నమ్ముకోకపోతే విడవబడతావేమో, దేవుని నమ్ముకోకపోతే అగ్నిగుండంలో వేయబడతావేమో, దేవుని నమ్ముకోకపోతే ఇదిగో అనేక ఇబ్బందులు, అనేక శ్రమలను నువ్వు పడతావు. కాబట్టి ఈ వాక్యాన్ని వినిచున్న సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకో. దేవుని ఎందుకు నమ్ముకోవాలో నేను మీతో మాట్లాడుతున్నాను, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన నమ్ముకున్నట్టయితే ఆయనతో పాటుగా నేను ఉంచుతాడు, ఆయనతో పాటుగా నేను తీసుకెళ్తాడు. ఆయన ఉండే స్థలంలో నీవును ఉంటా, ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండాలని ఉందా, ఆయన ఉన్న ఆ పరలోకంలో ఉండాలని నీకుందా? నీకున్నట్లయితే దయతో ఇప్పుడే నువ్వు ప్రభుని నమ్ముకో. ఇప్పుడే ప్రభు వైపు చూడు. ఇప్పుడే ప్రభు వైపు తిరుగు. ప్రభు వైపు తిరిగినట్టయితే ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షిస్తాడు, ఖచ్చితంగా ఆయనతో పాటుగా నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి వాక్యాన్ని వినిచున్న ప్రజలారా, ఆయనను దేవునిని నమ్ముకోండి. దేవుని నమ్ముకున్నట మనకు, మీకు, నాకు, మనందరికీ ఆశీర్వాదము, మనందరికీ దీవెన. అటువంటి దీవెన ఆశీర్వాదములు నీవును నేనును మనందరం పొందాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగుణుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రార్థించుచున్న నీ బిడ్డలను మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకుని, దేవా నీ బిడ్డలైన వారిని తండ్రి అయ్యా, అదిగో మీరే తండ్రి దీవించండి అయ్యా. ఏ యొక్క సమస్యతో ప్రార్థన చేస్తున్నారో ఆ సమస్యలో నుండి విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా అయాదిగో, కొంతమంది ఫోన్ చేసి అయాదిగో మా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని అయా తెలియపరుచుతున్నారు తండ్రి. అయాదిగో వారిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మరొకరు అయాదిగో హార్ట్ ప్రాబ్లం అని తెలియపరుస్తున్నారయ్యా, ఇదిగో వారిని దేవా మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మరొకరు ఆయన అయాదిగో మా కుటుంబం కొరకు, మేము ఇదిగో ప్రభు నమ్ముకున్నాము, ఇదిగో మా పరిస్థితులు ఇంకా చక్కబడలేదు, మేము మా బిడ్డల కోసం ప్రార్థించండి అని చెప్తున్న వారు ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రార్థిస్తున్న వారు ఉన్నారు నాయన. దయతో వారిని తండ్రి ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం దయచేసి, ఇదిగో వారికి తండ్రి ఆశీర్వాదం దీవులను మీరు దయచేయండి నాయన. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రార్థనలు ఏకీభించిన ప్రతి ఒక్కరిని, ఏ బలహీనతతో ఏకీభిస్తున్నారు, మోకాలు నొప్పులు, యాదో చెట్ట నొప్పులు, కడుపు నొప్పులు, తలపోటులు, భయంకరంగా అయ్యా బాధపడుతున్న ఓ ప్రతి ఒక్కరిని దేవా ఇప్పుడే మీరు ముట్టండి తండ్రి. ఇదిగో కిడ్నీలు పాడవుట అలాగనే తండ్రి ప్రభా, అయా గుండె అయాదిగో పనిచేయ సరిగా, అయాదిగో నేను కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ కొట్టుకున్నట. అలాగనే బీపీ షుగర్లతో బాధపడుకోడు అయా, ఇదిగో ఇటువంటి మీరు నార్మల్ చేసి
మీ బిడ్డలైన వారిని మీరే స్వస్థపరిచి అలాగునే ఈ యొక్క ఇబ్బందుల్లో ఉన్నారు మీరు సహాయం దయచేసి ముఖ్యంగా మీరు రక్షించి మీ కృపను చూపించమని దేవా ఈ ప్రార్థనలో ఏకీభించిన వారందరినీ దీవించమని నీ సన్నిధానంలో సాక్షార్థులుగా మీరే నిలబెట్టి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకునుచున్నాము తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ మరణాత అలాగునే మరి గడిచిన నెల టీవీ ప్రోగ్రామ్ను మా సంఘములో నుండి ఒక సహోదరి నెలంతయు పనికి వెళ్ళి కష్టపడిన కష్టార్జితమును ఈ టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసింది మరియు ఆ యొక్క సహోదరి కుటుంబం కొరకు ప్రార్థించమని కోరటం జరిగింది మీరు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందన మరణాతులు అలాగునే ఈ నెల మరొక సహోదరి ఒక నెలంతా మిషన్ కుట్టి ఆ యొక్క ఆ నెలలో మిషన్ కుట్టిన ఆ వచ్చిన ఆ ధనముతో నెలంతయు కూడా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది మరి ఆ సహోదరి కుటుంబమును తన భర్తను తన బిడ్డలను దేవుడు దీవించినట్లుగా దేవుడు మరింత గొప్పగా ఆశీర్వదించినట్లుగా వీరు కొరకు మీరందరూ ప్రార్థన చేయమని మీ అందరిని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను అందరికీ మరణాత ప్రియమైన మోక్ష మార్గ టీవీ ప్రేక్షకులకు అలాగునే బైబిల్ మిషన్ ధ్వని ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందన మరణాతులు అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ దిగువన ఇవ్వబడిన మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మా దగ్గర ఉన్న సన్నిధి శ్రేణైన వారు ప్రతి మంగళవారము శుక్రవారము మీ కొరకు ప్రార్థన చేస్తారు అలాగే నిత్యము దైవ సన్నిధి తెల్లవారుజామున దైవ సన్నిధిలో మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కావున మీకెవరికైనా ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా అడ్రస్కు ఒక ఉత్తరమైన వ్రాయొచ్చు లేదా ఈ కింద ఇవ్వబడిన ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలియపరిచినట్లయితే అవి రాసుకుని మీ అంశం నెరవేరేంత వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్ మరణాత మా యొక్క అడ్రస్ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను మహిమ మరణాత శాలే మందిరం చెరువుగొట్టు వడలి పెనుగొండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఇండియా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్.